టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సిఐడి విభాగం నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణకు నోటీసులు ఇచ్చిన ఏపీ సిఐడి సెక్షన్ 166, 167, 217 కింద కేసులు నమోదు చేసింది. నారాయణ పేరును ఏటుగా చేర్చిన ఏపీ సిఐడి విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నారాయణ విద్యా సంస్థలు కార్యాలయాలు నివాసాల్లో ఏపీ సిఐడి సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరిని అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది.